హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎందర్ ఫుడ్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు మీ ముందుకి మంచి ఎమ్మె రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాం. అదేంటా అని చూస్తున్నారా? ఇక మా సమ్మర్ వస్తే మాత్రం మామిడికాయల సీజన్. ఇక ఫుల్ ఏ చెట్టుకు చూసినా, మార్కెట్లో చూసినా, ఎక్కడ చూసినా మనకి మామిడికాయలు దొరుకుతాయి. మంచిగా పండ్ల రూపంలో దొరుకుతాయి, కాయల రూపంలో. మంచిగా వాటిని తీసుకొని పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు, పచ్చళ్ళు జ్యూస్లు ఇంకా తినే వాళ్ళైతే చెప్పలేము. అట్లనే వేడి కూడా అలాగే చేస్తుంది. సో అలా అనేసి ఫ్రూట్ని ఏ సీజన్లో వస్తాయో ఆ ఫ్రూట్ని చక్కగా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. సో ఇక మామిడికాయతో అనమాట మేము పులిహార చేద్దామని ఫిక్స్ అయిపోయి పచ్చి మామిడికాయని చక్కగా తీసేసుకొని వాటిని బాయిల్ చేసేసామన్నమాట. అయితే మనం పులిహార అనేది చక్కగా చింతపండుతో లెమన్తో చేసుకుంటాం కదా. ఇప్పుడు సీజన్ కాబట్టి మ్యాంగోని అస్సలు మిస్ చేయొద్దు. మార్నింగ్ టైంలో టిఫిన్ కింద కానీ, ఈవినింగ్ టైంలో ఏమన్నా తినాలి అనిపిస్తే పులపులగా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. చక్కగా చేసుకోవాలి కానీ మంచిగా బాయిల్ చేసేసిన వాటిని పీల్ ఆఫ్ చేసేసి మంచి గుజ్జు ఒక దాంట్లో తీసేసుకొని ఆ గుజ్జుని చక్కగా రైస్ ఉంటుంది కదా, మిగిలిపోయిన రైస్ మార్నింగ్ టైంలో ఉంటుంది కదా, దాంట్లో కలిపేసుకోవాలి. ముందే కలిపేసుకొని దాంట్లోకి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక తాలింపు పెట్టుడు. తాలింపు అంటే ఇక పల్లీలు మస్తు ఉండాలి. ఆ పల్లీలు అలా పంటి కింద పుల్లపుల్లగా తగులుతూ ఉంటే మస్తు ఉంటుంది కదా. సో అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు ఎంత చక్కగా మాడనివ్వకుండా పెడితే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా అగో ఇంగువ అనమాట, ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ అసలు పులిహోరకి వేరే లెవెల్ అనమాట. సో పసుపును కూడా వేసేసుకొని ఇక తాలింపు మాడకుండా మంచిగా వేపుకొని లాస్ట్ అయిపోయిన తర్వాత కొద్ది కరివేపాకుని అట్లా అట్లా చిటపట్లు ఆడిచ్చేసి ఇక ఇది చల్లార్చి అన్నంలో కలుపుకొని ఇక పులిహోరను తింటే ఉంటుంది అసలు. అబ్బా అసలు చెప్తుంటేనే నోరు ఊడిపోతుంది, అంత టేస్టీగా ఉంది. ఇంట్లో వాళ్ళు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పుల్ల పుల్లగా ఉంటే ఎంత బాగుంటుంది కదా పులిహోర. సో చక్కగా ఇంట్లో మంచిగా వేరే లేవు అనకుండా, మ్యాంగోస్ని వేస్ట్ చేయకుండా మంచిగా ఈ విధంగా పచ్చడి పెట్టుకోండి. అలాగే ఈ విధంగా ట్రై చేయండి అసలు. అలాగే మీకు ఎంతమందికి మ్యాంగో పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, చాలా బాగుంది కూడా. లెమన్ కన్నా చింతపండు దానికన్నా చాలా బాగుంది. చూసారా కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో. అలాగే ఆ ఎండుమిర్చి కూడా అసలు మస్తు ఎగినాయి. అవి అవి అసలు కాంబినేషన్ వేరే లెవెల్ అనమాట. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేయండి. చూసారా ఈ విధంగా అయితే ఫుడ్ని మస్తు ఎంజాయ్ చేస్తారు. అసలు తినుకుంటూ ఎంత చక్కగా రివ్యూ ఇస్తున్నారో, చాలా బాగుందని చెప్తున్నారు. మీ వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు. మీరు కూడా ట్రై చేసేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం? చక్కగా మీ ఇంట్లో వాళ్ళకి అసలే సమ్మర్ హాలిడేస్ ఇచ్చి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, మంచిగా వాళ్ళకైతే చేసి పెట్టండి, భలే తింటారు, సూపర్ సూపర్ అని మీకు కూడా చెప్పేస్తారు. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.